हाय फ्रेंड्स मी ग्रेट जिलानी नेनु फ्रेंड्स वीडियो मनं टेबल फैन नी चूडंडि मनं फिट अप चेद्दां ए विधंगा फिट अप चेसुकोवाला कोत्त फैन मीदि कुंटे चूडंडि चूपिस्तानु ईजीगा चूडंडि इदि वच्चि पेद्द फैन अंडि ई विधंगाने उंटायि चिन्न फैन्लु कूडा चूडंडि ओकसारि मीरु ईजीगा मीरे फिट्टिंग चेसुकोगलुगुतारु ए फैन अयिना सरे टेबल फैन ఇటువంటి ఫ్యాన్ మీరు కొనుక్కునేరనుకోండి గాలి మటుకు అద్దర కొడుతుందండి మీ కరెంట్ బిల్ కూడా సేవ్ అవుతుంది నాలుగు ఫ్యాన్లు వేసే కన్నా ఇది ఒక్క ఫ్యాన్ వేసుకుంటే చూడండి గాలి మటుకు సూపర్గా ఉంటుంది ఇది ఫ్యాన్లో కూడా మీరు ఏ ఫ్యాన్ కొంటే మంచిదో కాదో మీకు చెప్తాను ఒకవేళ మీకు ఈ ఫ్యాన్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను మీరు కాంటాక్ట్ పర్చేజ్ చేసుకోండి ఈ ఫ్యాన్ నాకు అమౌంట్ పడిన అమౌంట్ కూడా మీకు చెప్తాను లాస్ట్లోనే ఫ్రెండ్స్ స్టాండ్ ఫ్యాన్ ఫిటప్ చేసేదానికి చూడండి మనకు కావాల్సిన సామాన్లు వచ్చి ఒక టెస్టరు ఒక స్క్రూ డ్రైవర్ ఒక కటింగ్ బ్లేడ్ కావాలా ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం యూజర్ మాన్యువల్ గైడ్ ఫ్యాన్ ఫస్ట్ మనం చూడండి కింద బేస్మెంట్ బిగించాలి ఫ్యాన్ది మన కింద స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండు ఇదే మీరు నార్మల్ది ప్లాస్టిక్ది కొంటే ప్లాస్టిక్ వస్తుంది ఇది ఇది ఐరన్ది చూడండి ఏ విధంగా ఉందో ఈ విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ మనకు ఒక నాలుగు స్క్రూలు ఇచ్చారు కదా ఈ నాలుగు స్క్రూలు ఓపెన్ చేసి ఇక్కడ మనకు ఈ స్టాండ్ కింద పొడుగ్గా అది హైట్ వచ్చేది దీనికి నాలుగు హోల్స్ ఉన్నాయి ఈ నాలుగు హోల్స్లో మనం ఈ విధంగా ఫిట్ చేయాలి ఫిట్ చేసిన తర్వాత ఎలా బిగించాలో చూపిస్తాను ఆ తర్వాత మనం మోటార్ ఫిట్ చేద్దాం మోటార్ తర్వాత ఆ ఫ్యాన్ మన రెక్కలైన ఫిట్ చేద్దాం ఈ విధంగానే మనం ప్లాస్టిక్ ఫ్యాన్ కూడా ఈ విధంగానే ఏ ఫ్యాన్ అయినా సరే సేమ్ ఫిట్టింగ్ ఉంటుంది కొంచెం అటు ఇటు ఉండొచ్చు కిందికి ఉంటుంది దీన్ని పైకి లేపేయండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేయండి స్టాండ్ని మళ్ళీ స్క్రూలు ఫిట్ చేయండి ఈ విధంగా పెద్ద స్క్రూ పెడితే ఈ విధంగా ఫిట్అప్ చేసుకోండి స్క్రూస్ని కింద టైట్గా ఈ విధంగా మీరు బిగించుకున్న తర్వాత రాడ్డు చూడండి పైప్ని బిగించేసిన తర్వాత ఇక్కడ మనకు చిన్న ఒక నట్ టైప్ ఉంటుంది దీన్ని మనం లూజ్ చేసుకుంటే చూడండి దీని లోపల మనకు స్టీల్ ఒకటి ఉంటుంది ఈ స్టీల్ మనం పైకి తీయాలా ఇది తీసిన తర్వాత మన ఫ్యాన్ ఉంది కదా ఇక్కడ సెట్ చేయాలా ఈ విధంగా లూజ్ చేసుకోండి ఈజీగా లూజ్ అవుతుంది ఈ పైన స్టీల్ పైప్ వస్తుంది ఏసా నికాలన ఉప్పరకు విధంగా మళ్ళీ వేసేసి దీన్ని ఫిటప్ చేసేయండి టైట్కి ఫిటప్ చేయాలి లూజ్గానే ఉండాలా ఎందుకంటే టైట్ ఫిటప్ చేస్తే ఇది కిందికి వెళ్ళకపోదు ఇట్లాగే ఉండిపోతుంది ఓకేనా మనం ఎంత కావాలో అంత తీసుకోవచ్చు లేదంటే ఇంత పెట్టేసి దీన్ని టైట్ చేస్తే ఇది అట్లాగే ఉండిపోద్ది ఇంత ఈ హైట్లోనే ఫ్రెండ్స్ చూడండి ఈ మోటార్ని మనం బిగించేదానికి చూడండి ఇక్కడ మనకు సైడ్లో మనకు ఒక చిన్న ఒక తిప్పి నట్టు ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ నట్టు ఉంది కదా ఈ నట్టు తిప్పితే మనకు లోపల ఒక నట్టు ఉంది పైప్ పెడతాం కదా స్టీల్ పైపు స్టీల్ పైపు మనం పెట్టినప్పుడు అడ్డం వస్తుంది దీన్ని మనం లూజ్ చేసి ఈ నట్టుని మనం బయటకు తీయాలి ఈ విధంగా తీసిన తర్వాత స్టీల్ పైప్ లోపల కూర్చోబెట్టాలి ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత దీన్ని మనం టైట్ చేయాలి ఈ విధంగా టైట్ చేసి చూడండి స్టీల్ పైప్కి గ్రిప్గా పట్టేసుకుంటుంది ఈ విధంగా ఆ తర్వాత స్టీల్ పైప్ ఈజీగా సెట్ అయిపోద్ది మళ్ళీ రాదు ఈ విధంగా ఫిట్ చేయాలి ఎలాగైనా ఫిటప్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఇది కరెక్ట్గా ఈ పక్క ఉండాల్సిన ఏం లేదు ఎట్లయినా ఫిటప్ చేసుకోండి తర్వాత ఈ స్క్రూ ఉంది కదా దీన్ని టైట్ చేసేయాలా చూడండి ఈ సైడ్లో మన డప్ప ఇది ఉంది కదా ఇది బిగించడానికి ఇక్కడ మనకి సెట్ చేస్తాం కదా ఇక్కడ సెట్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ మనకు స్క్రూలు ఇచ్చారు ఈ విధంగా నాలుగు స్క్రూలు ఉన్నాయి ఇక్కడ ఈ నాలుగు స్క్రూలు ఇప్పి తీసి దీన్ని ఫిటప్ చేద్దాం ఇప్పుడు మనం ఈ విధంగా బాగా ఫిటప్ చేసుకుంటా టైట్గా చూడండి ఇప్పుడు మనం రెక్కని ఫిటప్ చేద్దాం చూడండి రెక్కను మనం ఫిటప్ చేసేదానికి వెనక పక్క మనకు ఒక స్క్రూ ఉంటుంది చూడండి ఈ స్క్రూ మనం లూజ్ చేసుకోవాలా ఇక్కడ మనం రాడ్ మధ్య దూరాలా ఫ్యాన్ రెక్క రోడ్డు దూరిన తర్వాత మనం దీన్ని టైట్ చేసేద్దాం చూడండి ఇక్కడ మనం స్క్రూ బిగించేటప్పుడు ఇక్కడ చిన్న గాడి ఉంటుంది ఈ రాడ్లో ఆ చూసి కరెక్ట్గా బిగించేయండి ఈ పై కప్పుని ఫిటప్ చేసానికి చాలా మంది చాలా కష్టపడుతుంటారు చూడండి చూడండి ఈ రింగ్ ఉంది కదా ఈ ప్లాస్టిక్ రింగ్ ఈ రింగ్ని ఫిటప్ చేసానికి చాలా మంది చాలా కష్టపడుతుంటారు చాలా ఈజీగా ఫిటప్ చేయొచ్చు దీన్ని బాగా లూజ్ చేసేయండి ఒకసారి దీన్ని మనం ఎక్కడైనా ఫ్యాన్కైనా సరే దీనికైనా సరే ఒకసారి ఫిటప్ చేసిన తర్వాత ఈజీగా బిగియచ్చు ఫస్ట్ దీన్ని లూజ్ చేసుకుని ఫిటప్ చేసి చూపిస్తాను ఫస్ట్ కింది పక్క సెట్ చేయండి ఆ తర్వాత మీరు అన్ని చోట్ల తీసుకురండి ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్యాన్ డబ్బా ఉంది కదా ఫస్ట్ దీన్ని మనం ఈ విధంగా పెట్టి ప్రెస్ చేయాలంటే సింపుల్గా ఒక చోట కొట్టుకోండి ఎక్కడైనా ఫస్ట్ దీన్ని సెట్ చేయండి లోపలికి ఆ తర్వాత మనం తిప్పుకోవచ్చు నేమ్ సరిగ్గా చూసుకోండి ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకోండి లెవెల్గా ఇప్పుడు మనం కింద స్క్రూ టైట్ చేయాలా ఈ ఫ్యాన్కి మనకు బటన్లు ఉండవు చూడండి దీనికి చైన్ ఉంటుంది దీన్ని మనం లాగాల దీన్ని లాగితే మనకు మూడు స్పీడ్ ఉంటుంది ఒకటి రెండు మూడు ఈ విధంగా చూడండి బటన్స్ ఏముండవు బటన్స్ కావాలంటే మీరు ప్లాస్టిక్ ఫ్యాన్స్ ఉంటాయి కదా వాటికి బటన్స్ ఉంటాయి ఈ ఫ్యాన్లో మనకు వేరే మోడల్ ఉంది కొత్తది ఇది ఓల్డ్ మోడల్ నేను తీసుకుంది ఓల్డ్ మోడల్ ఎక్కువ పనిచేస్తాను తీసుకున్నాను చూడండి కొత్త మోడల్ వచ్చి చూడండి వెనక పక్క మనకు ఫ్యాన్ అటు ఇటు తిరుగుతాయి కదా దాని పక్కనే మనకు చిన్న స్విచ్ ఉంటుంది అది ఒకటి రెండు మూడు పెంచుకోవచ్చు చిన్న బటన్లా ఉంటుంది రౌండ్గా
ఓకేనా, తీసుకోండి, చూసి తీసుకోండి. ఇప్పుడు రన్ చేద్దాం ఫ్యాన్. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా స్టాండ్ ఫ్యాన్ కొనుక్కోవాలనుకుంటే చూడండి, ఇటువంటి ఫ్యాన్ కొనుక్కోండి. చూడండి ఏ కంపెనీ అని మీ ఇష్టం అది. చూడండి ఈ ఫ్యాన్లో ఏంటంటే డిఫరెంట్ మనకు మెయిన్ ఏంటంటే చూడండి, మనకు గాలి మటుకు సూపర్గా వస్తుంది అండి. ఎటువంటి గాలి తేడా ఉండదు, గాలి మటుకు హైలైట్గా ఉంటుంది. చూడండి మీకు ప్లాస్టిక్ ఫ్యాన్ కన్నా మీకు ఐరన్ రెక్కలు ఉన్న ఫ్యాన్ ఎక్కువ గాలి వస్తుంది. చూడండి చాలా మంది టేబుల్ ఫ్యాన్లు సీలింగ్ ఫ్యాన్లు చాలా మంది వాడుతుంటారు, గాలి సరిగా రాదు. చూడండి అందువల్ల మీ కరెంట్ బిల్ ఎక్కువ ఉంటుంది. చూడండి అందరూ ఒక చోట కూర్చున్న తర్వాత చూడండి ఇది ఒక ఫ్యాన్ మీరు వేసుకున్నాను అనుకోండి, కరెంట్ బిల్ తగ్గుతుంది, గాలి మటుకు అందరికీ సరి సమానంగా వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ ఫ్యాన్ డీటెయిల్ మొత్తం చెప్పేస్తాను చూడండి. ఈ ఫ్యాన్ వచ్చినాక 3500 నేను కొనింది. ఓకేనా, 4000 చెప్పారు, 3500 నేను కొన్నాను ఆఫర్లో. అంటే మన షాప్లో పోయి తెచ్చుకున్నాను, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, మీకు కావాలంటే లింక్ ఇచ్చేస్తాను, పర్చేస్ చేసుకోండి. ఓకే, దీంట్లోనే ఓరెంటైన్ ఎందుకు ఉన్నాయంటే చూడండి, ఓరెంటైన్ కంపెనీ అనేది పాత కంపెనీ, ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తుంది. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకుని అడగండి, ఎక్కడైనా ఎవరైనా వాడుతుంటే ఓరెంటైన్ కంపెనీ బాగుందా లేదా అడిగి తీసుకోండి. ఓకేనా, ఈ విధంగా కొంచెం కాస్ట్ ఉంటుంది ఎక్కువ. మీరు క్రాంప్టన్ వేరే కంపెనీ అయితే తీసుకోవాలనుకుంటే ఒకసారి ఎంక్వైరీ చేసి తీసుకోండి ఆ ఫ్యాన్ కూడా ఎలా ఉంటుందో. ఓకేనా, ఈ ఫ్యాన్ మనకు 2 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. ఈ ఫ్యాన్ డీటెయిల్ ఇంతే, ఈజీగా ఈ విధంగా ఫిటప్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, నా వీడియో కానీ మీకు నచ్చట్లేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ సింగ్ సార్ వస్తుంది అందరూ. బై ఫ్రెండ్.